ఉంటాను బాయ్. రండి మంత్రం గారు రండి వేసుకుందామా. మేము వచ్చింది బేకాటానికి కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్లి ఏమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్ లో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంతకి అబ్బాయి ఎవరో వడ్డాది పాపమ్మ గారని ఎల్ఐసి లో పనిచేస్తుంటారు. వారు అబ్బాయి బీకాం చదివాడు, కుర్రాడు గోటంలా ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, పుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడు చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే మూడు సంవత్సరాలైనా భూచట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లిక్కర్లో నిక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలు అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేవాళ్ళ లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షట్ అప్. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరితో శోభనం చేసుకోవాలో నిర్ణయించాల్సింది నేను. క్షమించు మమ్మీ, నేను అబ్బాయికి మాట ఇచ్చాను, ఆడిన మాట తప్పను. తప్పు? తప్పను. తప్పు? తప్పను. అమ్మాయి పెద్దంతరం చిన్నంతరం లేకుండా కత్తిలో సుత్తులాగా అమ్మగారిని ఎదిరిస్తావా? ఈ విషయంలో నా మాట వినకపోతే ఎవరు నేను ఎదిరిస్తాను? ఒక్కగానొక్క ఆడపిల్ల, అది ముచ్చట పడుతుంది కదా. పోనీ, అది కోరుకున్న ప్రకారమే ఆ కుర్రాడితో మూసేసా. ఆడవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు. చూడు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంట్లో ఉండాలన్నా నేను చెప్పిన వాడినే నువ్వు చేసుకోవాలి. లేకపోతే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను. నీ గవ్వలు నీ దగ్గరే ఉంచుకో. నాకు అసలు తల్లే పుట్టలేదనుకుంటాను. ఒకవేళ పుట్టినా పురిట్లోనే చచ్చిపోయిందనుకుంటాను. నేను ఈ గడప దాటుతున్నాను. ఆగు. ఏమండి ఏమండి మూసేసా? నిజంగానే దాటుతున్నావా? నిజంగానే దాటుతున్నాను. పిచ్చి మొహం, నిన్ను టెస్ట్ చేయడానికి ఈ డైలాగ్స్ అన్ని కొట్టానే. అన్ని జరదలు సరదమాట్లే. నిజమా మమ్మీ? ప్రామిస్. లేదండి, కాల్ గేటే ఉంది. ఇంతకీ ఎవరేలు ఎవరు? ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్. అమ్మాయి గారికి మీకు ఓకే గనక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది. పంతులు అయ్యి నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారు తద్రానికి వెళ్ళారండి, చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మని రా బాబో. అమ్మాయి ఆటి నాసన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదలా కోత, కలుపుకుంటాం కలుపుకుంటాం. కలుపుకున్న ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు, వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర ఉండేడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాదండి. మా తండ్రి మా తండ్రి. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది, ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిదే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. ఇంకో పాట కూడా. ఇంక చాలు. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పెళ్లి సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తిలో పత్తి. అదేమాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంత అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారు మల్తాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, రెండు దాడిలు ఆవకాయ పత్తడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వాడికి మగ పడుచు లాంఛనాలు? అర్ధనూట 16లు, రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు, రెండు లో చెడ్డీలు,
రెండు జబ్బల పన్నీళ్లు, ఓ కరింపీడి కట్ట, రెండు అక్కిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బాగానే ఉంది, ఇంకా మంగళవాయిద్యాలే.